ఏపీలో కొట్టి విన్ న్యూస్ కు స్వాగతం. నేను మేయావని. ముందుకు బుల్టన్ల హెడ్లైన్స్. ప్రభుత్వం అవినీతి అక్రమాలపై ప్రజలకు పాదయాత్రలు వివరిస్తాం. కాకినాడ జిల్లా టీడీపీ అధ్యక్షుడు జ్యోతుల నవీన్. ఎన్టీఆర్ పేరు కొనసాగించాలని గవర్నర్ కు పోస్ట్ కార్డుల పంపిణీ. మాజీ ఎమ్మెల్యే పేలా గోవింద సత్యనారాయణ. జగనన్న చేయూత నేరుగా లబ్ధిదారుల బ్యాంకు ఖాతాల్లోనే. బ్యాంకుల వద్ద క్యూలు కట్టిన లబ్ధిదారులు. హెల్త్ యూనివర్సిటీకి ఎన్టీఆర్ పేరు కొనసాగించాలని అనకాపల్లి జిల్లాలో పోస్ట్ కార్డు ఉద్యమం చేపట్టారు. ఎన్టీఆర్ పేరు చెరిపేస్తే చెరిగిపోయే చరిత్ర కాదని, ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీకి స్వర్గీయ ఎన్టీఆర్ పేరు కొనసాగించాలనే నినాదంతో 10,000 మందితో పోస్ట్ కార్డు ఉద్యమాన్ని నిర్వహిస్తున్నామని మాజీ శాసనసభ్యులు నియోజకవర్గ ఇన్ఛార్జ్ పేలా గోవింద్ సత్యనారాయణ అన్నారు. ఈ రోజు అనకాపల్లి పట్టణం గౌరపాలెంలోని నిదానం దొడ్డి పోస్టు ఆఫీస్ నందు పోస్ట్ కార్డు ఉద్యమాన్ని ప్రారంభించారు. ఇలాగైతే రాష్ట్రానికి కూడా తన తండ్రి పేరు పెట్టేస్తారని ఆరోపించారు. ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు, రాష్ట్ర బీసీ సాధికార కన్వీనర్ మల్లా సురేంద్ర, మండల పార్టీ అధ్యక్షులు కాయల మురళి, అర్బన్ జిల్లా ఉపాధ్యక్షులు బిఎస్ఎంకే జోగినాయుడు, మండల నాయకులు కొనతాల శ్రీనివాసరావు, అర్బన్ జిల్లా కార్యదర్శి పోలారపు త్రినాథ్, రాష్ట్ర ఎస్సీఎల్ ప్రధాన కార్యదర్శి సభవరపు గణేష్ తదితరులు పాల్గొన్నారు. ప్రతి ఒక్క పౌరుడు కూడా తన వంతు బాధ్యతగా అంటే ఆ రోజు స్వర్గీయ అన్న నందమూరి తారక రామారావు పేరున హెల్త్ యూనివర్సిటీ నియమిస్తే ఈ దుర్మార్గుడు వచ్చి మళ్ళా పేరు మార్చే ప్రక్రియకి కుట్రపూరిక రాజకీయాలు చేస్తాడు. వెంటనే అసెంబ్లీలో ప్రవేశపెట్టిన బిల్లుని రద్దుపరిచి గవర్నర్ దీనిపై తక్షణమే మళ్ళా ఎన్టీఆర్ యూనివర్సిటీగా కొనసాగాలని ఉత్తర్వులు జారీ చేయాలని గవర్నర్ని వినియోగించుకోవటానికి ఈ పోస్ట్ కార్డు ఉద్యమం అనకాపల్లి నియోజకవర్గంలో 10,000 మంది ప్రతి గ్రామాలని అందరూ కూడా ఈ పోస్ట్ కార్డు ద్వారా అందరూ కూడా ఈ ఉద్యమాన్ని చేపట్టాలని, గవర్నర్ కూడా ఈ ఉద్యమాన్ని బట్టి ఆయన పునరాలోచించి మళ్ళా అన్ని చోట్ల కూడా ప్రజలు కూడా మనోభావం దెబ్బతింటున్నాయి కాబట్టి ఈ విషయంలో తగు నిర్ణయం తీసుకుని మన అసెంబ్లీలో బిల్లు ప్రవేశపెట్టిన బిల్లుని రద్దుపరిచి మళ్ళా ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీగా నామకరణం కొనసాగించాలని తెలుగుదేశం పార్టీ తరఫున రాష్ట్ర గవర్నర్ గారిని కోరుకుంటున్నాను. తూర్పుగోదావరి జిల్లా గోకవరం మండలంలో ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ వర్గాలకు 3,868 లబ్ధిదారులకు 7,25,25,000 రూపాయలను నేరుగా లబ్ధిదారుల బ్యాంకు ఖాతాలోకి వేయడంతో తమ డబ్బులను తీసుకోవడానికి ఇండియన్ బ్యాంక్ లో సోమవారం రోజు లబ్ధిదారులతో పండుగ వాతావరణం నెలకొంది. ఒక్కసారిగా లబ్ధిదారులు డబ్బులు తీసుకోవడానికి రావడంతో ఇండియన్ బ్యాంక్ అధికారులు ఎంతో చక్కగా వారికి సర్ది చెబుతూ తమ డబ్బులను డ్రా చేసి ఇవ్వడం జరిగింది. అలానే ఇండియన్ బ్యాంక్ మేనేజర్ చక్కగా సమాధానం చెబుతూ అందరికీ డబ్బులు వస్తాయని చెప్పడం జరిగింది. తూర్పుగోదావరి జిల్లా గోకవరంలో అవినీతి అక్రమాలను ప్రజలకు వివరించడానికి పాదయాత్ర చేస్తున్నానని, అలాగే మేము ఉన్నామంటూ ప్రజలకు భరోసా ఇవ్వడానికే ఈ పాదయాత్ర చేపట్టినట్లు కాకినాడ జిల్లా టీడీపీ అధ్యక్షులు జ్యోతుల నవీన్ అన్నారు. పాదయాత్రకు సంబంధించిన వివరాలు తెలిపారు. జగ్గంపేట నియోజకవర్గ పరిధిలో 4 మండలాల్లో పాదయాత్ర జరుగుతుందని, ప్రతి మండలంలో 8 రోజులు ఉంటుందని చెప్పారు. విజయదశమి రోజు సోమవారం గ్రామం నుండి ప్రారంభిస్తామని చెప్పారు. జగ్గంపేట నియోజకవర్గంలో జరిగిన అవినీతి అక్రమాల విషయంలో అన్ని ప్రజలకు వివరిస్తామని అన్నారు. పార్టీ నాయకులు, కార్యకర్తలు కలిసి అన్ని విషయాలు చర్చించి ఈ నిర్ణయం తీసుకోవడం జరిగిందని వారు స్పష్టం చేశారు. వచ్చే ఎన్నికల్లో నాన్న జ్యోతుల నెహ్రూని అసెంబ్లీకి పంపించడం ఖాయమని అన్నారు. రేపు ఏదైతే దసరా ఉందో దసరా పండుగ రోజున మంచిది రావడం జరిగింది. సోమవారం గ్రామం నుంచి కిల్లంపూడి మండలం అంతా కూడా ప్రతి గ్రామం టచ్ అయ్యేలాగా తిరగడం జరుగుతుంది. పాదయాత్ర ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఈరోజు ఈ వైసీపీ గవర్నమెంట్లో ప్రతి వాళ్ళు కూడా చాలా కష్టాలు పడుతున్నారు. దాన్ని అవగాహన కల్పించుకోవడానికి వాళ్ళకి ఒక భరోసా కింద మేము ఉన్నాం, మీకు ఏ అధైర్య పడకండి అని చెప్పడానికి, అలాగే
రాబోయే కాలంలో మేము ఏం చేస్తాం ఈ నియోజకవర్గానికి చెప్పడానికి ముఖ్య ఉద్దేశంతో ఈ మూడు పాయింట్ల మీద నాలుగు పాయింట్ల మీద ఈ పాదయాత్రను తీసుకోవడం ప్రతి గ్రామాన్ని కూడా టచ్ చేస్తూ అక్కడ ఉన్న లోకల్ పరిస్థితులు ఏంటి వాళ్ళ ఇబ్బందులు ఏంటి తర్వాత వాళ్ళ అవసరాలు ఏంటి తెలుసుకుని అవగాహన కల్పించుకుని ఈ జగంబెట్ నియోజకవర్గానికి మళ్ళీ అభివృద్ధి పదంలో తీసుకెళ్లే విధంగానే ఒక కార్యచరణ రూపొందించుకొని ఈ పాదయాత్రను చేయడం జరుగుతుంది నాలుగు మండలాలు కూడా ప్రతి గ్రామం కూడా టచ్ చేయడం జరుగుతుంది తిరగడం జరుగుతుంది ప్రతి ఒక్కరిని కూడా పలకరించడం జరుగుతుంది ఏదో పాదయాత్ర అంటే నడిచిపోవడం కాకుండా ప్రతి ఒక్కరిని కూడా ఆగి తెలుసుకుని వాళ్ళ కష్టాలు తెలుసుకుని ఒక అవగాహన కల్పించుకోవడం అవగాహన లేక కాదు కానీ మళ్ళీ ఇప్పుడున్న కష్టాల్లో వాళ్ళని ఎలాగా ఆ కష్టాలు కడతీర్చాలి వాళ్ళని ఎలాగా బాగుపరచాలి అనే ఒక ఉద్దేశంతో పాదయాత్ర తీసుకోవడం జరిగింది దానికి మా కార్యకర్తలు అందరూ కూడా సహాయ సహకారాలు అందించి సక్సెస్ చేయాలని మీ ద్వారా నేను కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను కాకినాడ జిల్లా సామర్లకోట పరిధిలో మున్సిపల్ కార్యాలయం నందు స్థానిక గాంధీ సెంటర్ వద్ద మరియు రైల్వే స్టేషన్ వద్ద మహాత్మా గాంధీ జన్మదిన వేడుకలు డిఎస్పీఎం రవీంద్రబాబు మరియు బృందం కలిసి ఘనంగా నిర్వహించారు చైర్పర్సన్ గంగిరెడ్డి అరుణ కృష్ణమూర్తి ఆధ్వర్యంలోనూ సామర్లకోట మండల పరిషత్ కార్యాలయం నందు ఎంపీపీ బబ్రాడ సత్యబాబు ఆధ్వర్యంలోని మహాత్మా గాంధీ జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహించారు ఆయన యొక్క విగ్రహానికి పూలమాలను వేసి ఘన నివాళులు అర్పించారు నాయకులు మాట్లాడుతూ మహాత్మా గాంధీ చూపిన మార్గం శాంతియుతంగా భారతదేశ స్వతంత్రానికి ప్రధాన కారణం అయిందని తెలిపారు ఆయన యొక్క బాట శాంతియుతంగా ఉంటే ఏదైనా సాధించవచ్చని స్ఫూర్తి అంతర్యలోని ఉండాలని అన్నారు గాంధీజయంతి మహాగాంధీ జయంతి సందర్భంగా ఈరోజు మున్సిపాలిటీలో మున్సిపాలిటీ సిబ్బంది చైర్పర్సన్గా తర్వాత కౌన్సిలర్లు అందరూ కార్యకర్తలు అందరూ కలిసి ఇలాగ గాంధీ గారి జయంతి సందర్భంగా ఆయనకు నివాళులు అర్పిస్తూ పెద్దపరకు ఇచ్చిన ప్రజలందరికీ కూడా గాంధీ జయంతి శుభాకాంక్షలు ఆ పోలీస్ డిపార్ట్మెంట్ జరిగింది మీ అందరికీ తెలుసు గాంధీజీ ఏ మార్గం అయితే ప్రయాణం చేసి ఆయుధంతో అహింస అనే ఆయుధంతో అందరినీ ఒక దాటి మీద తీసుకొచ్చి మన స్వతంత్రం రావడానికి ప్రధాన పాత్ర వహించారు అహింస వల్ల ఏమైనా చేయొచ్చు హింస వల్ల మనశ్శాంతి ఏమి ఉండదు హింస వల్ల అహింసావాదిగా అందరూ ప్రశాంతంగా ఉంటూ అహింస ద్వారానే మనం ఏదైనా సాధించవచ్చేటటువంటి నిరూపించినటువంటి మహోన్నత వ్యక్తి మన గాంధీ గారు ఆయన ఉన్నత చదువు చదువుకున్నప్పటికీ కూడా దేశ స్వాతంత్రంలో తన జీవితాన్ని సుదీర్ఘ కాలం పాటు తన సేవలను అందించిన యువ నాయకులు పసుపులేటి సురేష్ ఆదివారం ఆ పార్టీకి రాజీనామా చేశారు ఆదివారం తిరుపతి ప్రెస్ క్లబ్ లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు ద్వితీయ శ్రేణి నాయకత్వాన్ని పట్టించుకోవడంలో పార్టీ అధిష్టానం విఫలమైందని పార్టీ కోసం అహర్నిశలు పనిచేసినా తనకు తగిన గుర్తింపు రాలేదని అన్నారు త్వరలో అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నట్లు ప్రకటించారు తిరుపతి నగర డిప్యూటీ మేయర్ బొమ్మన అభినయరెడ్డి తనకు చిరకాల మిత్రుడు కావడంతో ఆయనతో కలిసి తన రాజకీయ ప్రయాణాన్ని కొనసాగిస్తున్నట్లు సురేష్ స్పష్టం చేశారు మీరు చూస్తున్నారు ఏపీ లోకల్ టీవీ ఈరోజు ఒక ప్రముఖ వ్యక్తిని ఇప్పుడు మనం కలుసుకోబోతున్నాం జనసేన పార్టీలో అనేక సంవత్సరాల పాటు పనిచేసి తన సేవలను అందించి ఈరోజు అసంతృప్తి వ్యక్తం చేస్తూ వైఎస్ఆర్సీపీలో పార్టీలో చేరడానికి కృషి చేస్తున్నటువంటి యువ నాయకుడు పసుపులేటి సురేష్తో మనం ఇప్పుడు మాట్లాడబోతున్నాం ఆయనతో ఇప్పుడు ముఖాముఖి చేయబోతున్నాం నమస్తే సురేష్ గారు నమస్కారం అండి మీరు అనేక సంవత్సరాల పాటు సేవలు అందించినటువంటి జనసేన పార్టీని వీడేసి
ఈరోజు వేరే పార్టీలు అధికార పార్టీలు చేరడానికి ఎర్రం తీసుకున్నట్టు తెలిసింది. దీని మీద ఒక స్పందన స్వతహాగా నేను పవన్ కళ్యాణ్ గారి అభిమానిగా ఉండటం, అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారు 2014లో పార్టీని ఏర్పాటు చేయడం, తద్వారా ఆయన ఆశయ సాధన కోసము ఆయన సిద్ధాంతాలు నచ్చి ఆ పార్టీలో మేమందరం కూడా చేరి మా వంతు మా శక్తి మేర పనిచేయడం జరిగింది. అయితే ప్రస్తుతం పార్టీలో జరుగుతున్నటువంటి పరిణామాల రీత్యా సంస్థాగతంగా జరుగుతున్నటువంటి పరిణామాలు అభిమానులకు ఎక్కడ కూడా తృప్తిని కలిగించేటువంటి విధంగా లేకపోవడమే కాకుండా మొదటి నుంచి కష్టపడి పనిచేసే వాళ్ళకి తగిన ప్రాధాన్యత గుర్తింపు లేనటువంటి పక్షంలో ఇక అటువంటి పార్టీలో మేము కొనసాగలేక మేము మానసికంగా బాధల్ని భరిస్తూ ఎక్కువ కాలం అక్కడ మనుగడ సాగించలేక ఈరోజు ఈ నిర్ణయం తీసుకోవడం జరిగింది. నేను నా పేరు పసుపులేటి సురేష్. 2014 జనసేన పార్టీ ఆవిర్భావం నుంచి పార్టీ ఏర్పాటు కాకముందు పవన్ కళ్యాణ్ అభిమానిగా కూడా రాష్ట్ర పవన్ కళ్యాణ్ అభిమాన సంఘంలో నేను ఒక సభ్యుడిగా కొనసాగుతూ పార్టీ ఏర్పాటు జరిగిన తర్వాత పవన్ కళ్యాణ్ గారి ఆశయాలు సిద్ధాంతాలు సమాజం పట్ల ఆయనకున్నటువంటి దృక్పథాన్ని నచ్చి పార్టీలో క్రియాశీలకంగా వ్యవహరించడం జరిగింది. అంతేకాకుండా నా వంతు పార్టీకై ఎంతో కృషి చేయడం జరిగింది. విశాఖ జిల్లా మధురవాడ రేవల్లిపాలెంలో వేంచేసి ఉన్న శ్రీ 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 భూలోక మాత ఆలయంలో ఆలయ కమిటీ ఆధ్వర్యంలో జరుగుతున్న శరన్నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా అమ్మవారు 7వ రోజు శ్రీ సరస్వతి దేవిగా అవతారంలో భక్తులకు దర్శనమిచ్చారు. దేవి నవరాత్రులలో 7వ అలంకరణ మహాకాళి మహాలక్ష్మి మహా సరస్వతిగా త్రిశక్తి స్వరూపిణి అయిన దుర్గాదేవి తన అంశంలోని నిజ స్వరూపాన్ని సాక్షాత్కరింప చేయడమే మూల నక్షత్రం నాడు చేసే సరస్వతి అలంకార ప్రత్యేకత. 7వ రోజు అమ్మవారికి పంచామృత సుగంధ ద్రవ్య జలాభిషేకములు విశిష్ట అలంకరణ అమ్మవారి అవతారం సహస్ర కుంకుమార్చన శాస్త్రోక్తంగా నిర్వహించారు. అనంతరం తీర్థ ప్రసాద వితరణ గావించారు. ఉదయం జరిపిన ప్రత్యేక కుంకుమార్చనలో మహిళలు పెద్ద ఎత్తున పాల్గొని పూజలు నిర్వహించిన అనంతరం పిల్లలకు పూజలో పెట్టిన పుస్తకాలు పెన్నులు పెన్సిళ్లు పిల్ల సుజాత సత్యనారాయణ దంపతులు పిల్ల సూరిబాబు శాంతి దంపతులు చేతుల మీదుగా అందజేశారు. ప్రేక్షకులకి దసరా శుభాకాంక్షలు. రాష్ట్ర ప్రజలందరూ కూడా దసరా శుభాకాంక్షలు అండి. ఇవాళ రేవల్లిపాలెం గ్రామంలో వెలవెలిపోయిన గుళ్ళో 7 రోజులుగా కుంకుమ పూజలు జరుగుతున్నాయి. ఈరోజు 7వ రోజు పూజ జరుగుతుంది. ఈరోజు మూలా నక్షత్రం అమ్మవారి నక్షత్రం కావున మూలా నక్షత్రంలో ఈరోజు అమ్మవారి పూజ విశేషంగా జరుగుతుంది. ఈరోజు పిల్లలకి కుంకుమ చేయడం జరుగుతుంది. పూజ జరుగుతుంది. పిల్లలకి సుమారు 150 మంది పిల్లలు పాల్గొన్నారు. పిల్లలకి ఈరోజు స్వయంగా నా చేతులతో ఈరోజు అభిషేకం చేయించాను. మా ఊర్లో బంగారంకి గులకంకి అభిషేకం ఈరోజు ఆ పూజ నేను తీసుకున్నాను. ఈరోజు పిల్లలకి బుక్కు పెన్ను పెన్సిలు పంచుతున్నాను. అలాగే అమ్మవారు అనుగ్రహం రేవల్లిపాలెం ప్రజలందరికీ కూడా ఉండాలి, అలాగే పిల్లలకి కూడా ఉండాలి. సంక్షేమ సేవా సంఘం రేవల్లిపాలెం వారి ఆధ్వర్యంలో 26/9/2022 నుండి 5/10/2022 అమ్మవారి దేవి శరన్నవరాత్రి కార్యక్రమాలు రేవల్లిపాలెంలో కడు రమ్యంగా శాస్త్రోక్తంగా చేయబడుతున్నవి. ఈ దినము సరస్వతీదేవి అవతారము పూజ చేయించుకున్న దంపతులు శ్రీ యజ్ఞేశ్వర గోత్రం శ్రీ పిల్ల సత్యనారాయణ సుజాత దంపతులచే చేయబడింది. ఈరోజు 150 మంది దగ్గర 200 నుండి 200 మంది పిల్లలు పూజా కార్యక్రమంలో పాల్గొని అమ్మవారి యొక్క ఆశీస్సులు అనుగ్రహాలు పొందుతున్నారు. విశాఖ పశ్చిమ నియోజకవర్గ సమన్వయకర్త ఆడారి ఆనంద్ కుమార్ గాంధీ జయంతి సందర్భంగా 60వ వార్డు శ్రీహరిపురం గాంధీ మార్కెట్ వద్ద గాంధీ మహాత్ముని విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. మరియు
61వ వార్డ్ ప్రకాష్ నగర్ ఏడుకూల జంక్షన్ వద్ద గల పార్టీ కార్యాలయం నందు జాతిపిత మహాత్మా గాంధీ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించారు. అనంతరం ఆనంద్ మాట్లాడుతూ గాంధీజీ కలలు కన్న గ్రామ స్వరాజ్యాన్ని జగన్ మాత్రమే నెరవేర్చగలరని తెలిపారు. ఈ కార్యక్రమానికి ముందు బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహానికి బాబు జగజీవన్ రావు విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. డాక్టర్ బాబు విశాఖపట్నం 61వ వార్డ్ మల్కాపురం పల్లివీధి నుండి 61వ వార్డ్ కార్పొరేటర్ కొనతాల సుధ గడపగడపకు మన ప్రభుత్వ కార్యక్రమాన్ని పశ్చిమ నియోజకవర్గ సమన్వయకర్త ఆడారి ఆనంద్ కుమార్ ఆధ్వర్యంలో నిర్వహించారు. ముందుగా మరిడిమాంబ దేవాలయంలో శ్రీ మరిడిమాంబ అమ్మవారికి పుష్పమాలలు వేసి కొబ్బరికాయ కొట్టి అమ్మవారిని దర్శించుకున్నారు. అక్కడ ఉన్న మహిళలను కుటుంబ సభ్యులను తనకు తానుగా పరిచయం చేసుకుని వైసీపీ పథకాలన్నీ సక్రమంగా అందుతున్నాయా, ఇంకేమైనా వార్డులో ఉన్న సమస్యలను తెలుసుకుని వాటికి సంబంధించిన అధికారులతో మాట్లాడి ఆ సమస్యలను తీర్చే దశలో కొనసాగారు. ఈ కార్యక్రమంలో వచ్చే ఎన్నికల్లో మరలా జగన్ ప్రభుత్వం వచ్చే విధంగా మీరు ఓట్లు వేసి గెలిపించండి విజ్ఞప్తి చేశారు. మనకి ఆర్థికంగా చిరిగిపోయాం. ఒకటి రాష్ట్రం విడుదల అయిపోయిన తర్వాత మనకు రావాల్సిన ఏది రాలేదు. ఇప్పుడు అదే ఈయన వచ్చిన తర్వాత మనం తెలుసు ఏంటంటే కరోనా వచ్చి ఇంకా ఆర్థికంగా చిరిగిపోయాం. ఇంకా ఒక్క నెలలో ఏ పథకం కూడా ఆడలేదు అన్నది. అలాగే మన రేషన్ కూడా ఇప్పుడు రెండు ఆడకుండానే ఇచ్చారు. ప్రతి ఒక్కరు ఏమంటారంటే ఎవరు డబ్బులు ఇస్తారంటే ఎవరు డబ్బులు ఇస్తారని పక్కన పెట్టండి. మనకి గతంలో ఎవరైనా ఇచ్చారా? గతంలో ఇచ్చే మనసు ఉన్నాడు అంటే అలాగే నమ్మగలరు. నమస్కారం అండి. ఈరోజు 61లో పల్లివీధిలో గడప గడప కార్యక్రమం చేస్తున్నాం. కొనతాల సుధాగారు పర్ఫెక్ట్గా మంచి మెజార్టీతో గెలిచారు. ఆవిడ ఈరోజు ఈ వీధులన్నీ కూడా ముందుగా ఆవిడ సేవలకి అందరూ కూడా చాలా మెచ్చుకుంటున్నారు కొనతాల సుధాగారిని. అలాగే ఇక్కడ వాలంటీర్లు కానీ సచివాలయ వ్యవస్థ కానీ బ్రహ్మాండంగా ఈరోజు వాళ్ళందరికీ అందుబాటులో ఉంది. అన్ని కార్యక్రమాలు చేస్తున్నారు. అలాగే ఈరోజు పొద్దున్నైతే మన హెల్త్ మినిస్టర్ గారు విడుదల రజ